ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో కూడా ఎవరికి ఇప్పుడు అంతుశిఖరమైన రాజకీయాల్లో నిజంగా ఒక రకంగా ఒక సెన్సేషన్ సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. అంటే ఆయన మొదటి అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు, అవినీతిని ఖచ్చితంగా నిర్మూలిస్తాము, అవినీతి వ్యతిరేక ప్రభుత్వంగా మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్పిన మాట. అయితే ప్రధానంగా అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి గారి ట్రావెల్స్ సంబంధించి బస్సులు సీజ్ విషయంలో మొదట్లోనే ఒక సంచలనం రేకెత్తించింది. గతంలో ఆయన బస్సులు సీజ్ చేయడం ఇదంతా, తర్వాత ఆయన కూడా అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం, ఒక్కొక్కసారి చంద్రబాబు గారిని ఆయన ముఖం మీదే అంటే బోలా మనిషిగా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన మీద ఆయన పాలనని విమర్శించడం ఇవన్నీ జరిగినాయి. ఈ ఇటీవల కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు జేసీ అనే టాక్ కూడా వచ్చింది. అంటే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేకపోయినా ఏదైనా అంటే మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వస్తే కనుక వైసీపీలో చేరతారేమో అన్నంతగా జగన్మోహన్ రెడ్డి గారు నాని ఆయన మధ్యన పొగడడం, జగన్మోహన్ రెడ్డి గారి ముండోడు ఎవరికి లొంగడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎదురొడ్డు నిలబడడం టీడీపీ వల్ల సాధ్యమవుతుందా, ఇలాంటి వ్యాఖ్యలు అయినా చేశారు. అయితే ఇవన్నీ చేస్తే కనుక ఏమైనా సానుకూల వాతావరణం ఉంటుందేమో, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయా అని చెప్పి ప్రజలు అనుకుంటున్న సమయంలో అదేం లేదు, ప్రభుత్వ వైఖరి ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది అని మరొకసారి నిరూపించుకున్నారు. అందుకు నిదర్శనమే తాజాగా జేసీ గారికి చెందిన మరొక 4 బస్సులు సీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి కొన్ని కారణాలు లేకపోలేదు. సాధారణంగా BS3 వాహనాలను BS4గా మార్చి నడుపుతున్నారు అని చెప్పి రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు అంటే నాగాలాండ్తో పాటు చాలా రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించి వాహనాలు నడుపుతున్నారు అని కూడా గుర్తించడం జరిగింది. గతంలో జేసీ బ్రదర్స్కు చెందిన ట్రావెల్స్కి సంబంధించిన 57 వాహనాలు గతంలో సీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ 4 టిప్పర్లను సీజ్ చేశారు. మొత్తం 154 వాహనాలను ఇప్పుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు చేసి ఇప్పుడు అధికారులు గుర్తించడం జరిగింది. త్వరలో వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తాము అని చెప్పి అధికారులు చెబుతున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయనే కారణంగానే అధికారులు దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ దివాకర్ రెడ్డి గారికి ఇది ఒక షాక్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి. మరి దీని నుంచి ఎలా కోలుకుంటారు, దీని మీద ఎలా స్పందిస్తారు, లైట్ తీసుకుంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకు ముందే తెలుసు కాబట్టి ప్రభుత్వం ఇంతే అంటారా, లేదంటే ఎదురు తిరుగుతారా, ఏం జరుగుద్ది, రాజకీయాలు ఎలా మారబోతున్నాయి ఈ సీన్తో అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంటున్నారు రాజకీయ విశ్లేషకులు.